దళిత బంధు సభను చూసి బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. దళిత బంధు పై నిన్న బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎంపీగా కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని వారు నిలదీశారు. బీజేపీకి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని స్వయంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పార్టీని కాకుండా తనను చూసి ఓట్లు వేయాలని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ విజయం ఖాయమని సునీల్ రావు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి దళిత బంధు సభ కని విని ఎరగని రీతిలో సక్సెస్ కావడం పట్ల ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడాన్ని జీర్ణించుకోలేక మరి భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారు మాట్లాడడం జరుగుతా ఉంది. మరి భారతీయ జనతా పార్టీ గత 7 సంవత్సరాల 7.5 సంవత్సరాల కేంద్ర పాలనలో ఏ రోజు కూడా ప్రజల పక్షాన ఆలోచించకుండా ప్రజల క్షేమం కోసం కార్యక్రమాలు తీసుకోకుండా రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నారు, మభ్యపెట్టి పబ్బం గడుపుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న 15 రాష్ట్రాల్లో దాదాపుగా ఎక్కడైనా మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు అమలు అవుతున్నాయా అని నేను స్ఫూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా మరి రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించి మరి వారు కాలం వెళ్ళబుస్తా ఉన్నారు. వారు చేయాల్సింది ప్రజా సంగ్రామ యాత్ర కాదు, వారు చేయాల్సింది మరి బీజేపీ పాలిత రాష్ట్రాల సందర్శన యాత్ర చేసుకోవాలి. ఒక్కసారి పోల్చుకోవాలి వారు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతు బంధు ఎక్కడైనా అమలవుతుందా తెలుసుకోవాలి, మరి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా ఎక్కడ అమలవుతుందో తెలుసుకోవాలి.